갑자기 내게 나타나죠 너 난 아무 말도 హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా? బాగున్నారా? అండ్ టుడే వీడియోలో ఒక సింపుల్ వ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా వర్క్ రొటీన్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, అలానే మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. సో మీరు హ్యాపీగా ఫ్రీ టైం చూసుకొని ఎంజాయ్ చేస్తూ వీడియో అనేది చూడొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం పదండి. అండ్ ఇంటి ముందంతా వ్యూ చూడండి, ఏ విధంగా ఉందో, ఎంత క్లౌడీగా ఉందో, చాలా అంటే చాలా వర్షాలు. ఈ ఆలస్యం చేయకుండా వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం పదండి. ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రషింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటి ముందు ముగ్గు అనేది కంపల్సరీ నేను వేసుకుంటాను. సో ముందు నుంచి నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది, మేబీ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళకి తెలియదు కదా, అందుకనే చెప్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది, మ్యాక్సిమం చాలామందికి ఇదే అలవాటు ఉంటుంది. సో అదే నేను చేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి అంతా తుడుచుకొని తర్వాత క్లీన్ చేసుకొని ముగ్గు అనేది పెట్టుకుంటాను. ఫైనల్లీ చూసారా, ముగ్గు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఈ మార్బుల్స్ ఉండడం వల్ల అసలు నాకు ముగ్గు అనేది కనిపించట్లేదు. పాతింటి దగ్గర అయితే చాలా పర్ఫెక్ట్గా కనిపించేది ఏ డిజైన్ వేసినా కూడా. సో కలర్ చాక్ పీసెస్ అనేవి తీసుకొచ్చుకోవాలి, బట్ ఇప్పుడు కాదు, కొంచెం అంతా కంట్రోల్ అయిన తర్వాత తెచ్చుకోవాలి బయటికి వెళ్ళి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ వచ్చేసి ఇడ్లీ రుబ్బు నేను గ్రైండ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు చల్లగా ఉండడం వల్ల అది పులవదు కదా, అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగోదని నైట్ అంతా అట్లానే ఉంచేసాను. అండ్ ఎంత చక్కగా పొంగిందో చూడండి. ఇక ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని వేరే బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మన బ్యాటర్ అనేది పాడవకుండా ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ విధంగా నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను. సిల్వర్ దాంట్లో మనం గ్రైండ్ చేసేవి ఎక్కువ ఉంచకూడదు, సో ఆ సిల్వర్ ఐటమ్స్ అనేవి హోల్ పడే ఛాన్స్ ఉంటుంది అందుకనే. సో ఈ విధంగా చేంజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ పాలు పెట్టేస్తాను, అలానే మరొక సైడ్ వచ్చేసి ఛాయ్ పెట్టేసుకుంటున్నాను. ఆ రోజు వచ్చేసి మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, సో అందుకని ఇంటి దగ్గరే ఉంటారు. ఇక ఓకే, ఇక బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ పెట్టాను, ఇడ్లీ అలానే బొంబాయి చట్నీ అండ్ కొంచెం కారపొడి. చాలా బాగుంటాయి ఈ మూడింటి కాంబినేషన్. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి, మేబీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, మేబీ తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మెయిన్ కారపొడి అనేది చాలా బాగుంటుంది ఇడ్లీ బొంబాయి చట్నీలోకి. అండ్ ఇక బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. లంచ్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది, పచ్చడి. మా హస్బెండ్ ఎన్ని ఇయర్స్ అయ్యిందో సో ఎందుకో పచ్చడి చేయమన్నారు, సో అందుకనే ఇక చెనగ పలుకులతో పచ్చడి చేస్తున్నాను. నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను మీకు, సో చూసేసేయండి మీరు. మేబీ బిగినర్స్కి ఎవరైనా తెలియకపోతే తెలుస్తుంది, నేను కూడా బిఫోర్ మ్యారేజ్ నాకు ఏ వంటలు రావు, ఆఫ్టర్ మ్యారేజ్ నేను ప్రతిదీ కూడా నేర్చుకున్నాను. అలానే ఎక్కడో చూసో లేకపోతే ఎవరి దగ్గరకో వెళ్ళో కాదు, జస్ట్ ఒకటి రెండు ఏమైనా డౌట్ ఉంటే మమ్మీ వాళ్ళకి ఫోన్ చేయడం లేదా అమ్మమ్మని అడగడం, అట్లా అలానే నేర్చుకున్నాను అన్నీ కూడా. ఇంకా చెనగపలుకులు ఫ్రై చేసుకున్న తర్వాత పోపు కోసం తెలుసు కదా మీ అందరికీ, జీరా అలానే ధనియాలు, గ్రీన్ మిర్చి, రెడ్ మిర్చి, కరివేపాకు, గార్లిక్, మెయిన్ వచ్చేసి గార్లిక్ అండ్ ధనియాలు. అండ్ అలానే కొంచెం చెనగపప్పు కూడా వేసాను, జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పోపు అంతా కూడా వేసుకొని అందులోనే ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా చెనగపలుకులు, ఇవి యాడ్ చేసుకొని జస్ట్ 1 మినిట్ కలుపుకొని కొంచెం ఉప్పు అలానే పసుపు యాడ్ చేసుకొని చిన్న చింతపండు అనేది వేసుకొని చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనం రైస్లో కలుపుకోవచ్చు, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నట్టయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలానే ఇది వచ్చేసి ఇడ్లీ దోశలోకి కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ కన్సిస్టెన్సీ అనేది రైస్లో కలుపుకునేలాగే ఉంచుకొని మీరు బ్రేక్ఫాస్ట్లోకి ఏమైనా ఇడ్లీ దోశ అలా చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి లిక్విడ్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. సో ఇక చూసారా, ఈ విధంగా అంతా అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకోవడమే సరిపడా వాటర్ యాడ్ చేస్తూ
అండ్ మనం ఏ వంటలైనా సరే ఎంత ఇంట్రెస్ట్గా ఎంత ఇష్టంగా చేస్తామో ఆ కర్రీ టేస్ట్ అనగా ఏదైనా ఎంత సింపుల్ వంట అయినా చాలా టేస్టీగా వస్తుంది. ఇది వచ్చేసి నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో ఆవిడ ఎంత పని ఉన్నా కూడా అంత ఫాస్ట్గా అంత ఏజ్లో కూడా, మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు మా అమ్మమ్మ గారిని, సో ఎంత చేసినా కూడా ఆవిడకి విసుగు అనేది ఉండదు. సో ఆ ఏజ్లో కూడా ఏదైనా అడిగితే వెంటనే చేసి పెడతారు. సో ఆ ఇష్టంతో మనం ఏ వంటలు చేసినా కూడా ఆ కర్రీ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. సో అందుకని వంట చేసినప్పుడు ఎప్పుడూ కూడా మనం ప్రశాంతంగా అలానే చాలా ఇష్టంతో కిచెన్లోకి అనేది వెళ్ళాలి. అలా అయితేనే మనం ఏ వంట చేసినా కూడా దాని రుచి అనేది చాలా బాగా కుదురుతుంది. అండ్ ఫైనల్లీ చూసారా, ఈరోజు లంచ్లోకి వచ్చేసి చాలా సింపుల్గా అని చెప్పాను కదా, సో రసం చేశాను, అలానే పాపడ్స్ ఫ్రై చేశాను అండ్ పచ్చడి అండ్ కర్డ్. సో అంతే, హ్యాపీగా కూర్చొని సర్వ్ చేసుకొని లంచ్ అయితే చేసేసాము నేను మా హస్బెండ్. సో ఫైనల్లీ లంచ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాము. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి. సో మీరు తీసుకునే స్పైసెస్ బట్టి యాడ్ చేసుకోండి. పచ్చడి లేవైనా కూడా కొంచెం స్పైసీగా ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. బట్ మా హస్బెండ్కి అస్సలు స్పైస్ ఉండకూడదు, అందుకనే నేను చాలా తక్కువ స్పైసీతో ఏ కర్రీస్ అయినా ఏదైనా ప్రిపేర్ చేస్తాను. మీరు తీసుకునే టేస్ట్ బట్టి అలానే స్పైసీనెస్ బట్టి మీరు ఏవైనా యాడ్ చేసుకోండి, కర్రీలో సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ అలానే పచ్చడి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. సో అప్పుడప్పుడు మనం ఈ విధంగా కూడా చేసుకొని తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు కర్రీస్ వెజిటేబుల్స్ అలానే కాకుండా పచ్చళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం కుక్ చేయాలో తెలియదు కదా. సో చెనగ పలుకులు అనేవి మనకి ఎప్పుడూ ఉంటాయి, అలానే కొబ్బరి, అలానే బీరకాయ, అలాంటి పచ్చళ్ళు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనం ట్రై చేయాలి. జస్ట్ ఒకసారైనా ట్రై చేస్తే నచ్చుతుందో లేదో తెలుస్తుంది కదా. అండ్ ఫైనల్లీ లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం సేమియా చేశాను నేను. సో నాకైతే లంచ్, డిన్నర్, ఎప్పుడైనా సరే భోజనం కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒక స్వీట్ తినడం అలవాటు చాలా ఇష్టం నాకు. ఈ అలవాటు ఎంతమందికి ఉందా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ సేమియా తీసుకున్నాం, వేడివేడిగా అది కూడా తినేసాను. చూసారా ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ చాలా సింపుల్గా ఉంటుంది, అలానే మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, కొత్తగా చూసినట్టయితే కిందన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేసిన వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.